నిన్నటి దాకా రికార్డ్ స్థాయిలో వడగాళ్లు, మంచినీటికి కటకట. ఇది ఢిల్లీలో కనిపించిన సీన్. కానీ ఇవాళ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఈదురుగాళ్లు, భారీ వర్షాలతో ఢిల్లీ పరేషాన్ అవుతోంది. ఢిల్లీలో సీన్లు ఎలా ఉన్నాయో ఈ బ్రేకింగ్స్ లో మనం చూడబోతున్నాం. రాత్రి నుంచి ఢిల్లీలో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో ఢిల్లీ వీధులన్నీ చెరువులు తలపిస్తున్నాయి. మరో 2 గంటల పాటు ఈ భారీ వర్షం కొనసాగొచ్చని ఐఎండి హెచ్చరిస్తోంది. ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ నీట మునిగాయి. భారీగా వరద నీరు రావడంతో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు అలాగే నిలిచిపోయాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో కొన్ని చోట్ల ఇదిగో ఇలా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉదయం నుంచి వర్షం పడుతూ ఉండడంతో వాహనదారులకి ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఢిల్లీలో రాత్రి నుంచి కూడా ఇలా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ సహా ఎన్సీఆర్లో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. ఆర్కేపురం, సరితా విహార్, మునీర్కా, ఇండియా గేట్ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షానికి రోడ్లన్నీ నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి కూడా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రేపు ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఎల్లుండి నుంచి చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలుంటాయని ప్రకటించింది ఐఎండి. ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సో ఢిల్లీకి సంబంధించిన తాజా దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడే వర్షపు నీరు ప్రధాన కూడళ్లలో నిలిచిపోవడంతో ప్రజలంతా కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఉదయాన్నే బయటికి వెళ్లే వాళ్లు వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ కూడా కాస్త నెమ్మదిగానే ముందుకు సాగుతోంది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. అనేక చోట్ల నీరు ఎక్కువగా నిలిచిపోవడంతో వాహనాల్లోకి, ఇంజిన్లోకి నీళ్లు వెళ్లిపోయి చాలా చోట్ల వాహనాలు కూడా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇలా మోకాళ్లలోతు నీళ్లలో వాహనాలని ముందుకు తోసుకుంటూ చాలా మంది ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా అనేక లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లో కూడా భారీ ఎత్తున వరద నీరు చేరడంతో సామాన్లు తడిచిపోయి ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటిదాకా ఢిల్లీలో నీటి చుక్క కోసం ఎలా కటకటలాడిపోయారు ప్రజలు మనం చూసాం. అయితే ఒక్కసారిగా ఇప్పుడు సీన్ మారిపోయింది. ఢిల్లీలో ఎక్కడ చూసినా కూడా, ఏ ప్రాంతం చూసినా కూడా ఇలా నీట మునిగి కనిపిస్తోంది. ఢిల్లీలో వర్షపు తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకి అర్థం పడుతున్న దృశ్యాలు ఇవి. ఏకంగా కార్ మొత్తం కూడా మునిగిపోయిన ఈ దృశ్యాలు చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు ఢిల్లీలో వర్షాలు ఏ స్థాయిలో పడుతున్నాయో. ట్రాఫిక్కి విపరీతమైన అంతరాయం కలుగుతోంది. చాలా నెమ్మదిగా ట్రాఫిక్ ముందుకు సాగుతోంది. అయితే మరో 2-3 రోజుల పాటు ఢిల్లీలో ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండి హెచ్చరికలతో ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు.